నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పచ్చర్ల గ్రామంలో ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది. చిరుత బోనులో చిక్కడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. గత 15 రోజులుగా సిరివెళ్ల మండల పరిధిలో చిరుత సంచరిస్తోంది. 3 రోజుల క్రితం పచ్చర్ల గ్రామ పరిధిలో మాజీ ఉప సర్పంచ్ మెహరునీసాపై దాడి చేసి ఆమెను చంపేసింది. అలాగే మరో మహిళపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో చిరుత పులిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు 2 బోన్లతో పాటు 10 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో ఈరోజు తెల్లవారుజామున చిరుత బోనుకి చిక్కడంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, నంద్యాల జిల్లాలో చిరుతపులి కలకలం రేపింది. గోశాల దగ్గర సంచరిస్తుందంటూ కూడా మొదటగా అనుకున్నప్పటికీ అక్కడ పశువులు గురించి ఆందోళన చెందారు. అయితే మనుషుల మీద కూడా ఇది దాడి చేస్తుంది. ఈరోజు ఎట్టకేలకు అది చిక్కింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, సునీల్, ఏదైతే నంద్యాల జిల్లా పచ్చర్ల వద్ద మొత్తానికైతే ఎట్టకేలకు ఈ చిరుత బోన్లో అయితే చిక్కింది. గత 2 రోజులుగా పచ్చర్ల గ్రామస్తుల కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ వస్తోంది చిరుత. ఏదైతే 3 రోజుల క్రితం కూడా ఎవరైతే మాజీ ఉప సర్పంచ్ ఉన్నారో మహిరునిస ఈ మహిళను కూడా చిరుత దారుణంగా హత్య చేసింది. అంతేకాకుండా మరో ఇద్దరి పైన, ఎవరైతే పచ్చర్ల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఇద్దరి పైన దాడి చేయడం కూడా జరిగింది. మొత్తం మీద దీంతో అలర్ట్ అయినటువంటి అటవీ శాఖ అధికారులు నల్లమల్ల పచ్చర్ల చెక్పోస్ట్ వద్ద అయితే బోన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ఉదయము ఈ చిరుత బోన్ లో అయితే చిక్కింది. ఏదైతే మేకను ఎరగా వేసి బోన్లో అయితే ఈ చిరుతను అయితే బంధించడం జరిగింది. దీంతో చిరుత పట్టుబడడంతో ఒకసారిగా గ్రామస్తులు అలాగే అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనపడుతోంది. అయితే బోన్లో ఏదైతే చిక్కిందో ఈరోజు తెల్లవారుజామున చిరుత, ఇది మెహరూన్ అంటే 3 రోజుల క్రితం ఎవరైతే మాజీ ఉప సర్పంచ్ ఉన్నారో మెహరూన్ పై దాడి చేసిన చిరుత ఇప్పుడు ఉదయం పట్టుబడిన చిరుత ఒకటా లేదా అన్న దానిపైన ఇప్పుడు కొంత ఆలోచనలు అయితే చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. దీనిపైన పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఏదైతే దొరికినటువంటి బోన్లో చిక్కినటువంటి చిరుత వయస్సు 5 నుంచి 6 సంవత్సరాలు ఉంటుందనేసి అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం చిరుత ఆరోగ్యంగా ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది సునీల్. ఏదైతే చిక్కిన చిరుతను తిరుపతి జూ పార్క్ కు తరలించే అవకాశం ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద అయితే గత 2 రోజులుగా ఈ చిరుత కోసం అటవీ శాఖ అధికారులు అయితే చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. మొత్తం మీద ఈ ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో పచ్చర్ల గ్రామస్తులు చిరుత బోన్లో చిక్కడం పైన మొత్తం మీద అయితే ఊపిరి అయితే పీల్చుకున్నారు. అయితే ఈ మరోవైపు ఇంకో చిరుత కూడా అంటే మహానంది పరిసర ప్రాంతాల్లో ఏదైతే చిరుత సంచరిస్తుందో ఆ చిరుత ఈ చిరుత 2 ఒకటి కాదు అన్నది కొంత అటవీ శాఖ అధికారులు అయితే ప్రాథమికంగా అంచనాకి అయితే వచ్చారు. దానిపైన కూడా పూర్తిగా ఎంక్వైరీ అయితే జరుగుతోంది. ఏదైతే మహానంది గోశాల వద్ద నిన్న ఈ రోజు మొన్న ఈ 2 రోజుల్లో ఈ చిరుత అయితే సంచరించింది. ఆ ప్రాంతంలో సంచరించినటువంటి ఏదైతే చిరుత ఉందో దానికోసం కూడా అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు మొత్తం మీద అయితే పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు అయితే ముమ్మరం అయితే చేశారు. ఆ చిరుత కూడా ఏదైతే ఉందో ఆ మహానంది పరిసర ప్రాంతాలు ఆ చిరుత కోసం కూడా ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సునీల్. మొత్తం మీద అయితే చూస్తే నంద్యాల జిల్లాలో ఈ పచ్చర్ల అలాగే మహానంది పరిసర ప్రాంతాల్లో ఈ చిరుతల సంచారం అన్నది కొంత అటు గ్రామస్తులు అవ్వచ్చు మహానంది క్షేత్రంలో ఉన్న భక్తులు స్థానికులు అయితే కొంత కంగారు పడ్డారు భయపడ్డారు. అయితే మొత్తం మీద ఒక చిరుత అయితే దొరికింది. ఇంకో చిరుత కోసం అయితే మొత్తం మీద అన్వేషిస్తున్నారు అటవీ శాఖ అధికారులు సునీల్. రైట్ హేమంత్, థ్యాంక్ యూ.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో సంచరిస్తున్న చిరుత పులి ఎట్టకేలకు దొరికింది. గత కొద్ది రోజులుగా ప్రజలు భయాందోళన చెందుతున్న తరుణంలో నిన్న రాత్రి పాత పేపర్ మిల్లు సమీపంలో గుంతలో చిక్కుకుంది. పులి గర్జనను విని భయాందోళన చెందిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు వచ్చి చిరుత పులిని బంధించారు. బంధించిన చిరుతను మళ్లీ అడవిలోనే వదిలిపెడతామని ఫారెస్ట్ అధికారులు చెబుతుంటే, స్థానిక గ్రామస్తుల ప్రజలు అడవిలో వదిలిపెడితే ఒప్పుకోమని ఆందోళన చేస్తున్నారు. చిరుతను ఎక్కడికి తరలించాలి అనే దానిపై అటవీశాఖ అధికారులు ఉన్నతాధికారుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.